అందరికి కూడా అందరికీ కోరికలను ధన్యవాదం మాట్లాడాలి. తాను ఒకటే చెప్తా, ఈ జీవితంలో ఒకరు మాత్రం గర్వించదగ్గ ఎమ్మెల్యే అనిపిస్తుంటారు, అది మాత్రం డౌట్ లేదు. ఎప్పుడైనా తన రాజకీయంలో ఒకటి భయం నాకు ఏంటంటే, నాకు రాని వివరాలు చేసే పని ఏంటంటే, మీరు ఎలక్షన్ కంటిన్యూ చూసుంటారు, నా ఎప్పుడన్నా మీరు చూసిన టైం దొరికితే 5 నిమిషాలు నాకు తీసి చూడండి, నాకు కిటరీ రాదు వివరం లేదు. వివరంలో కేవలం తిడతా ఉంటారు. నా భయం ఏంటంటే నెక్స్ట్ గా కిటరీ నాకు ఏదో తిడతారు, కానీ 100% మీకు మాత్రం గ్యారంటీ చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయాలి. మీకు ఎప్పుడన్నా ఎవరైనా ఇంపిస్తే నన్ను వచ్చి ధైర్యంగా అడుగుతాం. మీ అందరు కూడా మీకు ఇన్నేమున్నా తప్పకుండా మీ అందరు కూడా చెప్తాను గ్యారంటీగా. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ నాయకులు ఏంటి, రాజకీయ నాయకులు దొంగ రాజకీయ నాయకులు, నేను చూసింది ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అబద్దాలు వేసుకోవాలి, గరీబ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద దుమ్మెత్తు పోయాలి. నిజమే అని చెప్పింది, నేను మాత్రం అది చెయ్యా. సో మరి వేరే చేస్తుంటే నేను రెస్పాండ్ కాదు, మరి మీరు నిజం అనుకున్నారు అవన్నీ. సో దయచేసి 100% నిజాయితీ ఉంటా, మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగి నాకు తోసి 100% మీ అందరు కూడా నిలబడి మీ అందరికి చేస్తాం. కదా మీరందరూ మీ అందరూ క్రికెట్ ఇదే స్ఫూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. మీరెంత వరకు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఎప్పుడున్నా రండి, లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేసుకున్నాము. సో మీరందరూ కూడా నా కోరిక ఒకటే, మీరందరూ బంగారు మన మెత్తలి బంగారు పిల్లగాలి అని చెప్పి